ఉపసంహరించుకోలేదని వాళ్ళు అనలే కదా. వాళ్ళంటే నా మేము ఆర్ విత్డ్రాల్ ఫార్మ్స్ రెడీ ఉన్నాయి, ఆల్రెడీ మేము పోలీస్ బందోబస్తు చేసాం, వాళ్ళు మేము తలుపులు వేసాం, వాళ్ళు తలుపులు నెట్టుకొని పోతుంటే మేము వాళ్ళు కూడా ఆపారు, పోలీసు వాళ్ళు ఉన్నారు ఆపాం, కానీ వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళారు. ఓకే, ప్రత్యక్షంగా కాకుండా వాళ్ళు పరోక్షంగా అంటే చేయలేపే పద్ధతి కాకుండా ఎన్నికల కమిషన్ గారు తెలిపిన ఆదేశాల ప్రకారం 50కి సభ్యులు తక్కువ ఉంటే చేతులెత్తు పద్ధతి, 50కి ఎక్కువ ఉంటే బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం నడవాలి, వాళ్ళు చెప్పినట్టు మేము నడవాలి కదా. ఎలక్షన్ కమిటీ అనేది మాకు ముందస్తు సమాచారం లేదు, ఇది ఎన్నిక మాకు తెలియకుండా ఎన్నిక నిర్వహించిన సమాచారం అంటే నూతనంగా చీఫ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చీఫ్ ప్రమోటర్ అని నూతన ఎన్నిక. ఇప్పుడు మేము ఎవరు ముందు ఎవరి దగ్గర వస్తాం, ఈయన మాకున్న చీఫ్ ప్రమోటర్ ఈయన దగ్గర వస్తాం, మీ ఈయన సమక్షంలో ఈయనకు చెప్పాం సభ్యులకి పిలవని, వచ్చారు ఆ రోజు ఫోటోలు దిగాం, ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చాం, అంటిచ్చాం నోటిఫికేషన్ వచ్చాం, మళ్ళీ మండల పరిషత్ ఆఫీస్ తారీఖు నుంచి 5వ తారీఖు ఎలక్షన్ సమాచారం. ఆ రోజు 10 మంది వచ్చారు ఫోటోలు దిగాం, 10 మంది మధ్య మేము విజ్ఞప్తి ఇస్తాం. మండల పరిషత్ లో మేము నోటీస్ ఇస్తాం, మండల పరిషత్, ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్, ఇవన్నీ మేము తెలియపరుస్తాం అన్నమాట. నోటిఫికేషన్ ఇస్తాం ప్రతి ఒక్కరికి, అయితే మనం ఇంటింటి పోయి చెప్పే అధికారి కాదు కదా, ఒక వ్యక్తికి చెప్తాం, ఈయన చెప్పే బాధ్యత. నేను కూడా నేను చీఫ్ ప్రమోటర్ ఉన్నా, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను కూడా ప్రతి ఒక్క సభ్యునికి సమాచారం అందించాను, అందుబాటులో ఉన్న సభ్యులు అటెండ్ అయ్యారు. అందులో ఈరోజు నాకు అపోజిట్గా ఉన్నటువంటి అంటే నేను కూడా అధ్యక్ష పదవికి పోటీగా ఉన్నటువంటి గోనెల నరేష్ కూడా ఆ రోజు అటెండ్ కావడం జరిగింది, సంతకం కూడా చేయడం జరిగింది. అతను కూడా 1వ తారీఖు నాడే వచ్చిండు, సార్ సమక్షంలోనే వచ్చిండు. సరే సార్, 1వ తారీఖు నుంచి 23 మంది సభ్యులకు సమాచారం ఇచ్చారు, మాకు నామినేషన్ వచ్చినా మేము తెలియపరిచాము. మరి విత్తనాలు అనేది వాళ్ళు వచ్చి తీసుకోవాలి కదా, విత్తనాలు కావాలని. అంటే ఈ 9 మంది ఎలక్షన్ పాల్గొన్నారా సార్? 9 మంది ఎలక్షన్ లో పాల్గొన్నారా? పాల్గొన్నారు. ఇప్పుడు ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళు 9 మంది, 9 మంది వాళ్ళు కూర్చున్నారు, మేము ఇటు నిలబడమని చెప్పాము. నేను ఇటు 9 మంది ఉన్నారు, ఇటేమో మొత్తం 14 మంది ఉన్నారు. 14 మంది ఇటు 14 ఓటేసారు, 9 మంది వాళ్ళకు ఓటేసి వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి 9 మంది. దీనిపై చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు 9 మంది నిలబడి 9 మంది, ఇటు 14 మంది ఉన్నారు, ఇటు 9 మంది ఉన్నారు, 9 9 ఓట్లే కదా లెక్క. ఈయన బలపరచలేదు అన్న, ఆ 14 మందిలో ఈ 9 మందికి బలపరచలేదు, 14 మంది. జాదిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో పరాధిలో గెలబడిన ఉండిన చెరువులు 4, అంటే మలిం చెరువు 1, రామసముద్రం 1, 2, నల్లగుంట 1, 3, కేశపురం 1, 4 చెరువులుని ఇదివరకు గ్రామ పంచాయతీ పరాధిలో ఉండేది, దానికి ఎప్పుడు మాకు అనుకూలంగా సాగుపోయేది. కాబట్టి మా ముదిరా సంఘం అంతా కలిసి మాకు భూసీలో ఉండబడిన కొంతమంది సభ్యులు ఉన్నారు, కొంతమంది లేరు. కాబట్టి ఇది కూడా మేము కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము కూడా ఈ సొసైటీ అవకాశాలు కల్పించింది. కాబట్టి ఇది సొసైటీ చేసుకుందాం అనేది మత్స్య శాఖ అధికారులను కలవడం జరిగితే మీకు సొసైటీ అయిద్దా అని చెప్పిండ్రు. చెప్తే దీనికి ప్రతిఫలంగా మేము గీస ఈరయ్య, నేను కానీ ఇద్దరం కలిసి ఒక 8 నెలలు తిరిగి ఈ 4 చెర్లని సొసైటీ చేసినాం. సొసైటీ చేసినాక సొసైటీ అయిన 10 పరాదుల తర్వాత ఈ ఎలక్షన్ జరపాలండి, మరి ఇట్లా ఉంటే బాగుండదని చెప్పి మాకు వాళ్ళు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ పంపారు. నోటిఫికేషన్ పంపింది 1వ తారీఖు వచ్చింది. 1వ తారీఖు వచ్చినాడు ఈ సభ్యులు ఎంతమంది ఉన్నారు, 23 మంది ఉన్నారుగా, అందరూ కబలు చేయండి, మరి పెద్ద మనుషులు మీరు ఆనని తెలియదు కదా, మీరు మీకు తెలుసు కదా, ఇందులో సభ్యులు ఎవరికి ఎన్నిక కాలేదు కదా అంటే అందరినీ కబురు పెట్టిన పిలిచిన పిలిచితే ఒక 5 అటెండ్ అయినరు. 5 గోనెల నరేషు, గీస భద్రయ్య, మామిడి విజయకుమారు, గీస సత్తయ్య, గీస ప్రవీణు ఈ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అతికిచ్చేటప్పుడు కూడా వీళ్ళు కూడా వచ్చి అందులో ఎన్నికల అధికారి అది సంతకాలు కూడా సేకరించుకున్నాడు. కాబట్టి అది ఎంత నోటీస్ 1వ తారీఖు నాడు వచ్చిందని 2వ తారీఖు నాడు అందరిని పిలిచిన పిలిచి మరి ఏకగ్రీవం చేసుకుందామని చెప్పి మా సభ్యులను మొత్తం
ఇటొక 23 మంది ఇలా ఇదివరకు 9 మంది పెద్ద మనుషులు అనేది ఉండేది వాళ్ళందరిని పిలిచి మాట్లాడి ఏకగ్రీవంగా చేసుకుందాం మరి ఎట చేసుకుందాం అని చెప్పి మాట్లాడితే మామిడి విజయకుమారిని అధ్యక్షునిగా పెడతా నీకు పోతే నీకు ఉపాధ్యక్షునిగా పదవి ఒకటి సింతలి వాళ్ళకి ఇస్తా గీసోళ్ళకి ఒకటి కార్యదర్శి ఇస్తా ఈ మూడు పదవులు అయినాక డైరెక్టర్లను అందరిని ఎన్నుకొని చేద్దామనే మాట మీద నేను మాట్లాడి చెప్పిన ఏకగ్రీవంగా చేసుకుందామని లేలే ఏకగ్రీవం కట్టే అధ్యక్షునికి మీ విజయ కుమార్ ఏంది నేనే చేస్తా ఎవరు నాకు ఏతో సంబంధం లేదని చెప్పి గోరణ నరేష్ మాట్లాడటం జరిగింది మాట్లాడిన తదుపరి ఎట్లట్టుంటుందా అట్లా ఉండదని చెప్పి తెల్లారి మొత్తం 180 మంది మా సభ్యులు ముద్రా సంఘం ఇక్కడ ఆ 180 మందిని మాకు కులదేవతని గంగాదేవ మా గుడిని కట్టుకున్నాం ఆ ఆలయంలో ఒక ఎప్పుడైనా అక్కడ సమావేశం అవుతాం అందరికీ మొత్తం 180 మందిని మొత్తం మనుషులు మనిషిని పెట్టి పిలిపియడం జరిగింది అక్కడ జరిగినాక కూడా అదే ధోరణి మీద ఒక నలుగురు మేమే పోటీ చేయడానికి కూడా మేమే వస్తాం మాకు ఏగ్రీవం అనేది వద్దు అని వాళ్ళు చెప్పారు చెప్తే మరి ఏగ్రీవంగానే పోదాం మరి మీరు ఎంత చెప్పినదో ఒక రోజు మొత్తం గడిచింది రెండో రోజు గడిచింది మూడో రోజు కూడా అవుతుంది ఇక రేపు తెల్లారితే ఒక రోజు ఊకుంటే ఎల్లుండి మళ్ళా ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి మరి ఎట్లా మీరు ఎట్లంటే అట్లే మరి ఓటు బ్యాలెట్ కావాలన్నారు ఓటు బ్యాలెట్ చల్లదండి ఇప్పుడు రాదు మనకు ఇప్పుడు మన 23 మంది ఉన్నాను కాబట్టి ఓటు బ్యాలెన్స్ రాదు దానికి మనకు ఫైనాన్స్ కట్టాలి మనం కడితేనే వస్తుంది కాబట్టి దానికి ఎన్నికల అధికారిని తెలుసుకొని కట్టాలి మనం చెప్పి నేను అది మాట్లాడడం జరిగింది లేదు లేదు మేము తెలుసుకున్నాం మేము కట్టి మీ బ్యాలెట్ పేపర్ కట్టుకొచ్చుకుంటామన్నారు కట్టుకొచ్చుకోమన్నాం కట్టుకొచ్చుకోకపోతే 49 మంది ఉంటేనే చేతులు ఎత్తే పద్ధతి 51 మంది ఉంటే మేము బ్యాలెట్ పెడతాం ఇది నిజాలేదని చెప్పేసిండ్రు వచ్చినాము వాళ్ళు మనము ఇద్దరు 9 మంది ఇటు 9 మంది ఇటు 9 మంది నామినేషన్ వేసిండ్రు ఏకగ్రీవంగా చేతులు ఎత్తుకునే పద్ధతిగా చెప్పినాము ఎన్నుకున్నాక అటు ఈ విజయ కుమార్ సైడు 14 మంది ఈ గోనెల నరేష్ సైడు ఈ 9 మంది అంటే ఈ 14 మంది ఎన్నికైన ఈ 14 మందిలనే డైరెక్టర్లను కార్యదర్శిని మొత్తం ఎన్నుకోవడం జరిగింది ఆ సమక్షంలో ఎన్నికల అధికారి మాకు ఎన్నికల మన ఎన్నికైన పత్రం అందరికీ ధృవపత్రం అందరికీ సభ్యులందరికీ డైరెక్టర్లకు అందరికీ అందజేయడం జరిగింది మాకు 1వ తారీఖు నాడు జలపలే 5వ తారీఖు నాడు జలపలే వాళ్ళు వచ్చినాయి సంతకాలు పెట్టినవి ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి 7000 ఉన్నాయి ఎలక్షన్ అధికారి ఓట్లు వేయడానికి వచ్చి మాకు నామినేషన్ వేసి మేము బయటకు వెళ్ళిపోతున్నాం ఇక మాకు మేజర్ తక్కువ ఉంది వెళ్ళిపోతున్నాం బయటకు వెళ్ళిపోవటం 7000 ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాక కూడా మేము ఇది తప్పుడు ఎన్నికలు అనేది చెప్పి ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ దుష్ప్రచారానికి మేము ఉన్నది ఉన్నట్టుగా యథావిధిగా దాన్ని సాపుగా మేము తెలియపరుస్తున్నాము నా పేరు విజయ్ కుమార్ అండి నిన్న జాజిరెడ్డిగూడెం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎలక్షన్స్లో నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను నా తోటి మిత్రులు కొంతమంది ఎలక్షన్స్ గురించి నాకు సమాచారం లేదు తప్పుడు ప్రచారం ఉంది దాంట్లో 1వ తారీఖున జరగాల్సిన ఎలక్షన్స్ 5వ తారీఖున జరిపిర్రు మాకు కుల పెద్ద మనుషులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలక్షన్ జరిపిర్రు వాళ్ళ పరంగానే జరుపుకుర్రు అన్న ఉద్దేశంతోనే నా తోటి మిత్రులు కొద్దిగా ఏదో ప్రచారం చేశారు అది కాదు ఇలా ఉన్న వాస్తవాలు ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్ గారు 1వ తారీఖు నాడు మన జాజిరెడ్డిగూడెం గ్రామానికి రావడం జరిగింది గ్రామ పంచాయతీ దగ్గర పోస్టర్ అంటించి నోటిఫికేషన్ అంటించి ఓటర్ లిస్టు సహా అంటించడం జరిగింది ఆ కార్యక్రమానికి విలేజ్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఒక 5 మెంబర్సు అలాగే కుల పెద్ద మనుషులు కూడా అటెండ్ కావడం జరిగింది అందులో ఉన్న మా అవతల పక్షం వ్యక్తులు కూడా కొంతమంది అటెండ్ అయ్యారు వాళ్ళకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అనేది తప్పుడు ప్రచారం అది అసలు ఏదంటే ఏదో తప్పుదో పట్టేయడానికి చేస్తారు తప్ప వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు తర్వాత కుల పెద్ద మనుషుల సమక్షంలో కూర్చున్నాము కమిటీ మెంబర్ల మటుకు ఒక 9 మంది మెంబర్లతో కూర్చున్నాము ఏకగ్రీవం చేద్దామా ఎలక్షన్లో పోదామా అన్నట్టు కూడా మాట్లాడుకున్నాము 180 మంది కుల సమక్షంతో గంగదేమ గుడి దగ్గర కూడా కూర్చొని మాట్లాడుకున్నాము ఎక్కడ కులికి రాని సమయంలో మీ బలం ఏందో మా బలం ఏందో చూసుకుందామన్న తరుణంలో ఎలక్షన్స్కు పోవడం జరిగింది తప్ప మాకు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళే సొంతంగా నిర్వహించారు ఎలక్షన్స్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలక్షన్ జరిపించారు ఇది తప్పుడు ఎలక్షను ఇది చెల్లదు అనేది మాత్రం అవాస్తవం ఒక 4 రోజుల చర్చ తర్వాత ఒప్పుకోని కారణాల వలన బలాలు నిరూపించుకొని ఎలక్షన్ పోవడం జరిగింది తప్ప మేమే ప్రత్యేకంగా మాకే పట్టుందని పోవడం జరిగితే జరగలేదు
अंदर की इनफर्मेशन जी मैं इरवे मूड मंदी अटेंड एलक्षन अल्ला पद वाइप तुम नामेन अवतल वेप तुम नामेन जरिए ना वेप पदना मंदिर उल्ल नीन मेजारी तो उन्ना बलम लेदान साक वालू वाकअट जरिए तरह एलक्ष आफीसर गार मेजारी चूसी मम्मी अभ्यर्थुल तुम डैरेक्टर एनुको जरिए दाँटो मुगर मेम नीन अद्यक्षुड़ गीसा प्रवीण कुमार कार्यदर्शि गीस सत्य उपाध्यक्ष मिगत आर डैरेक्टर एनुव जरिए वाल इनफर्मेशन लेदने वास्तव मे प्रजक विषय तेजे नीनी अद्यक्ष उपाधि उन्ना कुलपेदल तो सह ना कमिटी सभ्युनी कुलपेदल मुदिराज बंधुंदर कल्कोनी एवर तो एट मनस्पर्ध लेकिन वाली एट बेनिफिट्स वा अंदर की समन्वय सेकूर चूसा दाँ नीने अधिकार ना वेपच्च वाले यायक अंदर ना मित्रुले जरिपोइन का दर एट मनस्पर्ध लेकिन अंदर अन्नदम कल वाल बेनिफिट्स एवना अंदर की समन्वय का चकूर्ची मैं मनस पद्धति नड़प्चकोनी अंदर की यायकूरता। ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.